మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అసెంబ్లీలో గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ వలలో పడద్దు, పనుల కోసం కొందరు రేవంత్ను కలుస్తున్నారు, పనులు చేయకపోవా బద్నాం చేస్తున్నారు, జాగ్రత్త, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హెచ్చరించిన కేసీఆర్, రుణమాఫీపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది అనేది వారి ఉంటుందా ఉండదా అనేది వారి చేతుల్లోనే ఉంది. ఏడాది లోపే ప్రజల్లో భ్రమలు తొలుగుతాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు, బడ్జెట్ సమావేశాలకు హాజరవుతా కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం, బీఆర్ఎస్ సిబ్బీ బాధ్యతలు, నేడు తెలంగాణ భవన్కు వెళ్ళనున్న మాజీ సీఎం. ఓ సూపర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలతో భేటీ, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఎప్పుడో గెలిచి డిసెంబర్లో అయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, కొన్ని ఒక రిప్రజెంటివ్ అన్న మేము ఇట్లా వస్తాము, మేము ఇది చేస్తాము అని చెప్పేసి అన్న చెప్పుకోవాలి కనీసం. అది లేదు, ఇది లేదు, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఇలా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఎమ్మెల్యేకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే సీఎం రేవంత్ రెడ్డి వలలో పడద్దు, అంటే ఎగ్జామ్ కాంగ్రెస్ వలలో పడద్దు అని అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలవద్దు. మరి నీ పార్టీ చేసింది కాక, తలసాని శ్రీనివాస్ ఏడికెళ్ళి వచ్చిండు, సబితా ఇంద్రారెడ్డి ఏడికెళ్ళి వచ్చిండు, మల్లారెడ్డి ఏడికెళ్ళి వచ్చిండు, కడియం శ్రీఆర్ ఏడికెళ్ళి వచ్చిండు, వాళ్ళ దాంట్లో కొంతమంది అని అవుతారు. మొత్తం పాత వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, ఇంచుమించు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే అని ఉన్నది, కొత్త వాళ్ళే వాళ్ళు రాలే. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నీతులు, నువ్వు చేసినప్పుడేమో తప్పులు కావాలి, ఇప్పుడు చెప్పేటి అన్నీ నీ నీతులు, నీ బుద్ధి ఉండాలి కేసీఆర్. గజ్వేల్ శాసనసభ్యుడిగా ప్రమాణం చేస్తున్న కేసీఆర్, చిత్రంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు. నేను ప్రమాణం స్వీకారం చేసిన ఇంతకుముందు గతంలో గజ్వేల్ ప్రజలను ఎన్నిసార్లు కలిసినావు, గజ్వేల్ ప్రజల సమస్యలు ఎన్నిసార్లు తీర్చిన, గజ్వేల్ పట్టణంకి ఎన్నిసార్లు విజిట్ చేసినావు, నీ నియోజకవర్గంలో ఏదైనా ఒక మండల స్థాయి, ఇప్పుడు మండలాలు ఉన్నాయి దాంట్లో, దాదాపు ఒక 5-6 మండలాలు ఉంటాయి, ఒకటి వర్గల్ ఉంది, తూప్రాన్ ఉంది, జగ్దేవ్పూర్ ఉంది, ములుగు ఉంది, ఈ మండలాలలో క్షేత్రస్థాయిలో నువ్వు ఎన్నిసార్లు విజిట్ చేసినావు? ఒక్కసారి నీ శ్వేతపత్రం విడుదల చేయి, పనికిరాని ఎమ్మెల్యే నియామకమయ్యి పనికిరాని పనులు చేసుకుంటా, ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా, ఎవరిని కలవాలి? ఎమ్మెల్యేను నిన్ను ఎన్నుకున్నారు, మళ్ళీ కూడా మూడోసారి కూడా నిన్ను ఎన్నుకున్నారు, ఎన్నుకున్నందుకన్నా వాళ్ళ సమస్యలు ఏమో మస్తుగా ఉన్నాయి. ఇప్పటి జాగలు పోయిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్యలపైన ఫోకస్ పెట్టు, ఇప్పుడైనా ఫోకస్ పెట్టు. త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు, ఈ బడ్జెట్లోనే వాటికి నిధులు, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాలు అమలు, దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించాలి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ ఉపసమూహం సభ్యులతో కలిసి సమీక్ష. నేడు ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ, నీటి విడుదలకు అధికారం బోర్డుకే. కొత్త కారిడార్లు, కొత్త బోగీలు, రవాణాను వేగవంతం చేయనున్న నడవాలు, వందేభాతరం స్థాయికి 40,000 సాధారణ కోచ్లు, బడ్జెట్లో జవాబుదారితనం, దర్శనికేతన లేవు కార్గే, దేశ భవిష్యత్తుకు గ్యారంటీ, అభివృద్ధి చెందిన భారత్ వైపు పునాదిని బలోపేతం చేస్తూ గ్యారంటీని ఈ బడ్జెట్లో అందిస్తుంది. యువత, పేదలు, మహిళలు, రైతులు అనే భారత్లోని 4 స్తంభాలపై ఈ సాధికారత చేకూరుతుంది. యువభారత్ ఆశలను ప్రతిబింబిస్తున్న ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తు రూపకల్పన చేసేలా ఉంది. పరిశోధకులు, ఆవిష్కరణల కోసం రూపాయలు లక్షలలో కోట్లు నిధులు ప్రకటించడం చరిత్రాత్మకం. ప్రాజెక్టుల అప్పగింతపై చెరవమాట, ప్రాజెక్టులన్నీ కృష్ణా బొడుకు అప్పగిస్తున్నాం, ఇరిగేషన్ ఈఎస్ఐ మురళీధర్ ప్రకటన, వాటాలు తేలే వరకు అప్పగించేది లేదు, కార్యదర్శి రాహుల్ బొజ్జా లేక విడుదల, చర్చనీయాంశమైన విరుద్ధ ప్రకటనలు, బోర్డు నియంత్రణలోకి సాగర్, శ్రీశైలం సహా 10 కాంపోనెంట్లు, కేఆర్బి భేటీలో 2 రాష్ట్రాల అంగీకారం, కమిటీ నిర్ణయం మేరకే నీటి విడుదల, సాగర్ వద్దే సిఆర్పిఎఫ్ మోహరింపు నిర్ణయం. ఈ ప్రాజెక్టులది ఎప్పుడు తేలుతుందో ఏం సంగతో ఏమో కానీ, ఈ ఇరు రాష్ట్రాల
ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. రెండవది ఏంటంటే ఇక్కడ పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ పోలీసులే కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. గతంలో కూడా జరిగింది. దయచేసి కేంద్రంకి ఒకటే నేను సూచన చేస్తున్నా, అయినంత పూర్తికి ఎంత తొందరగా అయితే అందర ఆ నిధులు బోర్డు ఏందైతుందో అవి వాటాలు ఏవైతున్నాయో అవి త్వరగా నిర్ణయించాలని చెప్పేసి అనుకుంటున్నాం.